ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి వెరైటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులారో వారందరికీ అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి, అలాగే ల్యాండ్ యాక్టింగ్ రద్దు చేస్తూ, అలాగే ఇసుక విధానంలో మార్పులు తీసుకొస్తూ ఈ పథకాలు ఇవి అన్నిటి గురించి కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో అయితే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ద్వారా ఈ నాలుగు పత్రాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి ఆ నాలుగు పత్రాలు ఏంటి, ఏ తేదీ నుండి విడుదల చేస్తారు అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో అంటే నిన్న ఉదయం 11 గంటల నుంచి కేబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది, నిన్న ముగిసింది. దాంట్లో మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ద్వారా పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ నెల 22న అసెంబ్లీ సమావేశంలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ పథకానికి ఎంత అమౌంట్ కావాలి, ఎంత డబ్బులు విడుదల, ఎంత ఎన్ని నిధులు విడుదల చేయాల్సి వస్తుంది అనే వివరాలు అన్నీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక తర్వాత వాటి గురించి ఎప్పుడు ఏ నిధులు విడుదల చేయాలి, ఎంతెంత అమౌంట్ విడుదల చేయాలి, ఏ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయాలి అనే వివరాలు అన్నీ విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల 22న అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతగా 9,000 రూపాయలను అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇక గత ప్రభుత్వం అయితే మనకు రైతు భరోసా ద్వారా 7,500 రూపాయలను అయితే జమ చేస్తూ వచ్చింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంవత్సరానికి 13,500 రూపాయలు విడుదల చేసేది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 6,500 రూపాయలు పెంచి మేము 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఒకేసారి కాదండి, సంవత్సరానికి రెండు విడతల్లో డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక మొదటి విడతగా మనకు పిఎం కిసాన్ డబ్బులు కలిపి 2,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 7,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలు అయితే అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ 17 విడత డబ్బులు నిధులు విడుదల చేయలేదు కాబట్టి రెండు కలిపి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇక ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ రైతుల ఖాతాలోకి నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, ఢిల్లీ పర్యటన ముగించుకొని దానికి సంబంధించిన నిధులను స్వీకరించి వచ్చాక వారికి అకౌంట్లోకి నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా అంటే గతంలో రైతు భరోసా పథకం తీసుకునేవారు ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఎవరైనా అలా ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేయండి అని చెప్పడం జరిగింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వారు ఎవరైనా ఉంటే వారికి ఇంకా ఆన్లైన్ ఓపెన్ కాలేదు. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నియోజన పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి అప్లై చేసుకోండి. ఇంకా రైతు అన్నదాత సుఖీభవకి ఇంకా ఆన్లైన్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ నెల చివరి వారంలో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా వీటికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు అండ్ బ్యాంకు బుక్, అకౌంట్ నెంబర్, ఇవన్నీ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఈ పత్రాలు ఉంటేనే మీకు అందించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ల్యాండ్ యాక్టింగ్ రద్దు చేస్తున్నారు. అంటే ల్యాండ్ యాక్టింగ్ అంటే గతంలో మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు మా దగ్గరనే ఉండాలి అని చెప్పడం కాబట్టి అది ఇప్పుడు రద్దు చేస్తున్నామని తెలియచేయడం జరిగింది. అలాగే ఇసుక విధానంలో మరో కీలక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఈ నెల 22న అసెంబ్లీ సమావేశాల్లో అయితే తెలియచేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.